గట్టిగా డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ మధ్య అసెంబ్లీ పార్లమెంటు సీట్ల కేటాయింపు విశ్లేషణ పేరుతో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖాస్త్రం విడుదల చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన టీడీపీల మధ్య సీట్ల కేటాయింపు అనేది ఇరు పార్టీల శ్రేణులలో ఆసక్తి నెలకొందని అన్నారు. మొత్తం 175 సీట్ల విషయంలో పార్టీల నాయకుల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని హరిరామ జోగయ్య తెలిపారు. ముఖ్యంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలు చాలా కీలకమని వ్యవహరించారు. అందులో అత్యంత కీలకమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం అనేది సవ్యంగా జరగాలని సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. అలానే జనసేన బలం కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు ఉన్నాయని హరిరామ జోగయ్య తెలిపారు. జనసేన బలం ఎక్కువగా ఉన్న దృష్ట్యా 11 అసెంబ్లీ స్థానాలతో పాటు నరసాపురం పార్లమెంటు స్థానాన్ని జనసేనకు కేటాయించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలా జరగని పక్షంలో టీడీపీకి కొంతమేర నష్టం జరిగే అవకాశం ఉంది అంటూ హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ సీట్లకి సంబంధించి కూడా హరిరామ జోగయ్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, వాటిని ఎలా చూడాలి? చందు, ఇప్పుడు చూసుకున్నట్టయితే కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య మరో లేఖాస్థానం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా 175 స్థానాల్లో కూడా ఎవరికి సీట్లు కేటాయిస్తారు, ఎన్ని కేటాయిస్తారు అనేది జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఆసక్తి నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమీపంలో ఖచ్చితంగా సీటు మాకంటే మాకు అని కొంత ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆశపడుతున్న పరిస్థితి. అదే రకంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, జనసేనకి ఎన్ని కేటాయిస్తారు, తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఉంటాయి అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరగా సీట్లు ఇస్తే బాగుంటుందని కూడా ఆశావాహులు అయితే తమ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని ఓడించి రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే తహతహలాడుతున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో జన కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా జనసేనని పవన్ కళ్యాణ్ ఒకటే చెబుతున్నాడు, ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చూస్తాను అని పేర్కొంటున్నాడు. ఉభయ గోదావరి జిల్లాలో చూసినట్టయితే మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 34 అసెంబ్లీ సీట్లు, 34 అసెంబ్లీ సీట్లు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయం ఖచ్చితంగా సాధించాలి, దానికి తగ్గట్టుగానే తాను ప్రణాళిక రూపొందిస్తున్నానంటూ కూడా పేర్కొంటూ వస్తున్నాడు మొదటి నుంచి. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి చూసుకున్నట్లయితే ఇక్కడ 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 11 జనరల్ స్థానాల్లో ఉండగా 3 ఎస్సీ కోటలో, 1 ఎస్టీ కోటలో ఉన్నాయి. మొత్తం 15 సీట్లకు గాను 11 స్థానాలు జనసేనకి ఇస్తే బాగుంటుందని హరిరామ జోగయ్య అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపుగా 11 నియోజకవర్గాల్లో 50%కు పైగా జనాభా, ఓటర్లలో 50% వరకు జనాభా ఎవరైతే కాపు సామాజిక వర్గం ఉంది, కాపు సామాజిక వర్గం అంతా కూడా ఈసారి గంపగుత్తుగా జనసేన పార్టీకి ఓట్లు వేయడానికి నిర్ణయించిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓటర్లందరూ కూడా అతి ఎక్కువగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఇస్తే బాగుంటుంది అనేది జన సైనికుల అభిప్రాయం. అదే రకంగా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, హరిరామ జోగయ్యతో పాటు ఇక్కడ ఉన్న కాపు సంఘాల నాయకులు కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లకు గాను 11 అసెంబ్లీ సీట్లు జనసేనకి ఇవ్వాలని, అదే రకంగా ఏలూరు, నరసాపురం 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, దాంట్లో నరసాపురం పార్లమెంటు స్థానాన్ని జనసేనకు కేటాయించాలని కూడా హరిరామ జోగయ్య మొదటి నుంచి కూడా పేర్కొంటూ వస్తున్నారు. అదే అంశాన్ని కూడా లేవనెత్తిన పరిస్థితి. ఈ 11 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులకి సీట్లు ఇవ్వాలని పేర్కొంటున్నారు. ఎందుకంటే 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో
కాపు సామాజిక వర్గం అత్యధికలు ఉన్నది. 11 నియోజకవర్గాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గాలతో పాటు అటు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా కలుపుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా జనసేన పార్టీకి 11 సీట్లు కనుక ఇచ్చినట్టయితే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా 15కి 15 సీట్లు కూడా గెలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని కూడా హరిరామ్ జోగయ్య తన లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఎలా చూసుకున్నా సరే ఈ 15 సీట్లు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. పాలకొల్లు చూసుకున్నట్టయితే ఏదైతే మొదటగా చూసుకుంటే నర్సాపురం పార్లమెంటు పరిధిలోని 5 స్థానాలు, ఏదైతే నర్సాపురం పార్లమెంటు పరిధిలో నర్సాపురంలో కాపులు ఎక్కువ, తర్వాత అగ్నికుల క్షత్రియులు కూడా ఎక్కువగా ఉన్నారు. అక్కడ అగ్నికుల క్షత్రియులకి సీటు కేటాయించే అవకాశం ఉంది. బొమ్మిడి నాయకర్ ఉన్నారు, ఆయన పేరు కూడా జోగయ్య లేఖలో ప్రస్తావించడం జరిగింది. అదే రకంగా కాపు సామాజిక వర్గం అత్యధికంగా నర్సాపురంలో ఉన్నారు. అలాగే నర్సాపురం తర్వాత చూసుకున్నట్టయితే భీమవరం గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేసి దాని భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటే విధంగా ప్రయత్నం చేయాలని కూడా జోగయ్య గారు పేర్కొనడం జరిగింది. తర్వాత ఉండి నియోజకవర్గంలో కూడా కాపు సామాజిక వర్గాల ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ శెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందిన ఒక జుత్తుకి నాగరాజు అనే అభ్యర్థిని కూడా జనసేన ఇన్ఛార్జిగా ఉంచింది. ఏంటంటే శెట్టిబల్జిలు కాపులు కూడా అక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో మిగతా కులాలు కూడా తీసుకుని వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉండి నియోజకవర్గంలో కూడా జనసేన గెలిచే అవకాశం ఉంది. మరోపక్క చూసుకుంటుంటే తణుకు తాడేపల్లిగూడెం, తణుకులో చూసుకున్నట్టయితే జనసేనకు బలంగా ఉంది, కాపు సామాజిక వర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మరోపక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గం చూసుకుంటే మొదటి నుంచి కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం ఓటర్లలో 50% పైగా, దగ్గర 60% ఓటర్లు ఓన్లీ కాపు సామాజిక ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా ఖచ్చితంగా జనసేన వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీని పూర్తి స్థాయిలో ఏదో నియోజకవర్గంలో తీసుకెళ్ళడంతో ఆయన సఫలీకృతులయ్యారు. ఇప్పటికే ఆల్మోస్ట్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే జనసేన అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం మారిన పరిస్థితి ఉంది. ఇక తర్వాత చూసుకున్నట్టయితే ఇక ఏలూరులో కూడా కాపు సామాజిక ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాత కాపులతో పాటు తూర్పు కాపులు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రెండు సామాజిక వర్గాలు బలంగా నిలబడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏలూరు కూడా కేటాయించాలని పేర్కొన్నారు. అదే రకంగా చూసుకుంటే ఉంగుటూరు నియోజకవర్గంలో కాపు సామాజిక ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఉంగుటూరు నియోజకవర్గానికి కూడా జనసేనకి సీట్ ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎస్టీ నియోజకవర్గంగా ఉన్న పోలవరం కూడా ఎస్టీల తర్వాత అత్యధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. అక్కడ ఎస్టీ అభ్యర్థిని జనసేన నిలబెడుతుంది కాబట్టి ఎస్టీలతో పాటుగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఇతర బీసీ కులాలు ఎస్సీ కులాలు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలవరం కూడా జనసేనకు కేటాయిస్తే బాగుంటుందని కూడా పేర్కొనడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఎస్సీ నియోజకవర్గాలైన గోపాలపురం కానీ అదే రకంగా నిడదవోలు కానీ కొవ్వూరు కానీ ఈ మూడు నియోజకవర్గం కూడా ఎస్సీ సామాజిక వర్గంతో పాటుగా కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉండటంతో ఎవరికైతే ఎస్సీ అభ్యర్థికి కేటాయించినట్టయితే వారితో పాటు కాపు సామాజిక వర్గ ఓటర్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇలా చూసుకుని నియోజకవర్గ వారీగా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఖచ్చితంగా ఇక నిడదవోలు చూసుకున్నట్టయితే నిడదవోలు కూడా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అలాగ మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఖచ్చితంగా జనసేనకు కేటాయిస్తే అక్కడ ఉన్న సామాజిక వర్గ ఓటర్లు కాపు సామాజిక వర్గ ఓటర్లు రెండు కలిసినట్టయితే దాదాపుగా 60% పైగా ఓట్లు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేనకు కేటాయించాలని పేర్కొనడం కూడా జరిగింది. మరోపక్క ఉన్న నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించాలని కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే 5 నియోజకవర్గాలు కనుక దీన్ని కేటాయిస్తే పార్లమెంటు పరిధిలో 5 చోట్ల గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కూడా చెప్పడం జరిగింది. నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా గతంలో జోగయ్య గారు మల్లిడి తిరుమలరావు బాబీ పేరును ప్రస్తావించడం జరిగింది. అతను ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే రకంగా ఆయన కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అదే రకంగా జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్గా కూడా ఉన్నారు. అందువల్ల ఈ నేపథ్యంలో నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని మల్లిడి బాబీ కేటాయిస్తే బాగుంటుందని కూడా పేర్కొనడం జరిగింది. ఇలా చూసుకుంటే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానాన్ని, నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని జనసేనకి ఇస్తే బాగుంటుంది. లేని పక్షంలో కొంత తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఓటు షేరింగ్ జరగాలంటే కాపు సామాజిక వర్గం ఓటర్లు జనసేన పార్టీ బలంగా ఉన్న చోట జనసేనకే సీట్లు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది, జనసేన బలంగా ఉన్న చోట్ల సీట్లు అడుగుతామని ఆయన ఎలా పేర్కొంటున్నారు. అలాగే జనసేన బలంగా ఉన్న ఈ
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాల్లో జనసేన కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. లేకపోతే అలా కనుక తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు కనుక ఇక్కడ 11 స్థానాలు కేటాయించకపోయినట్టయితే కొంత పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హరిరామ్ జోగ లేఖలో పేర్కొనడం జరిగింది. రైట్ రామ్ బాబు, థ్యాంక్ యూ.